ब्रेकिंग న్యూస్ చూస్తున్నాం రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టిఆర్ఎస్ తన కసరత్తును ప్రారంభించింది ఇక పొంగులేటికి రాజ్యసభ సీటుపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎంపిక చేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇక రాజ్యసభ ఆఫర్ను పొంగులేటి తిరస్కరించారని మరో ప్రచారం కూడా నడుస్తోంది ఇక రాజ్యసభ సీటు ఆఫర్కు పొంగులేటి నో చెప్పారా లేదా పెద్దల సభకు వెళ్ళేందుకు నిరాకరించారా అసలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యూహం ఏంటి రైట్ ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సంజయ్ రావు ని తెలుసుకుందాం సంజయ్ రావు చెప్పండి రాజ్యసభ సభ్య అభ్యర్థి ఎంపిక విషయం ఇప్పుడు ఒక ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీలో గందరగోళం దారితీసింది మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డిని సీఎం చేశారు ఎందుకు చేశారని ఈ మేరకు ఆయన సమాచారం కూడా అందించారు అయితే ఈ అవకాశాన్ని మాత్రం ఆయన సున్నితంగా తిరస్కరించాడని అంతేకాకుండా తాను ప్రత్యక్ష రాయక రాజకీయాల్లో ఉంటాడన్నటువంటి ఒక వార్తలు సోషల్ మీడియా లోపల పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి అదే సమయం లోపల కేడర్లో కూడా అదే దిగ్విజయ నేతల్లో కూడా ఒక ఆయన వర్గంలో ఒక అయోమయానికి కారణమైతుంది అసలు మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి వ్యూహం ఎలా ఉండదు ఆయన టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగి ప్రత్యక్ష రాజకీయాలు కొనసాగిస్తుందా లేదా పార్టీని విడే అవకాశం ఉన్నదా అసలు సీఎం కేసీఆర్ గారికి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసి సమాచారం ఇచ్చింది వాస్తవమా కాదా అనే విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతున్నది అదే సమయం లోపల ఆయన వర్గంతో పాటుగా ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ కూడా ఒక విధమైనటువంటి అయోమయానికి గందరగోళానికి కారణమైన ఇది ఈ నెల 19వ తారీఖు నాటికి నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది అయితే ఈ లోపల పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారికంగా ప్రకటిస్తాడా లేకపోతే టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అభ్యర్థిగా ఎంపిక చేసే విషయం లోపల శ్రీనివాస రెడ్డి పేరు ఖరానైతే ప్రకటిస్తుందా ఈ విషయం లోపల ఒక స్పష్టత లేని కారణంగా సోషల్ మీడియాలో రోజుకో రకమైనటువంటి పోస్టింగ్లు రోజుకో రకమైనటువంటి కథనాలు వైరల్ కావడంతో ఒక్కసారిగా అసలు మాజీ మంత్రి ఎంపీ శ్రీనివాస రెడ్డి రాజకీయంగా ఏ వ్యూహాన్ని అనుమతి చేస్తాడో టిఆర్ఎస్ పార్టీతో ఢీకొనటం సిద్ధంగా రాజ్యసభ సభ్యత్వం కోసం కేటీఆర్ ఫోన్ చేసి రావడంతో హుటాహుట్న హైదరాబాద్ వెళ్ళాడని ఆ తర్వాత కేటీఆర్తో మంతనం జరిపిన తర్వాత ఆయన అభ్యర్థితో ఖరారైందని ఇప్పటిదాకా కొనసాగినటువంటి ఈ ఒక కథనంకి భిన్నంగా గత 2 రోజుల కాంచి సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంతో మొత్తం మీద టిఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో ఈ ఖమ్మం జిల్లాకి పెద్ద ఎత్తున షాక్ గురిగా టిఆర్ఎస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పార్టీని విడనున్నాడా అసలు అది టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎంపీగా అభ్యర్థిత్వానికి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎంపిక చేసిన తర్వాత ఆయన ఎందుకు తిరస్కరిస్తున్నాడు అందుకు దారిస్తున్న కారణాలు ఏంటి అసలు ఈ టిఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది పొంగులేటి వర్గంలో ఏం జరుగుతుంది అసలు రాష్ట్ర నాయకత్వంలో ఈ వ్యూహం ఏంటి ఇలా రకరకాల సందేహాలు అనుమానాలు సాగించిన కారణంగా ఈ రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఒక్కసారిగా ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీలో మాత్రం పెను సంచలనం కారణంగా ఉన్నది అయితే ఈ సస్పెన్స్ ఈ గందరగోళానికి తరలించాలంటే గులాబీ బాస్ కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థి ఎవరైనా అధికారికంగా ప్రకటిస్తాగానే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అదే సమయం లోపల ఆయన అభ్యర్థిత్వం అనేది ఎంపికైందనే విషయాన్ని శ్రీనివాస రెడ్డి స్వయంగా ప్రకటించినా కానీ కొంతవరకు ఈ గందరగోళానికైతే వీడియో అవకాశం ఉంది లేని పక్షంలో మాత్రం ఈ గందరగోళానికి మరొక 4 రోజుల పాటు ఇలానే కొనసాగే అవకాశం ఉంది ఏదైనప్పటికీ మాజీ ఎంపీ శ్రీనివాస రెడ్డికి రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అభ్యర్థిగా రాజ్యసభకు ఎంపిక చేసే పక్షం లోపల ఆయన అంగీకరిస్తే మాత్రం సజావుగా అంతా ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి ఎటువంటి క్షేత్రస్థాయి సమస్యలు ఎదురే అవకాశం లేదు కానీ అతని అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేసినా ఎంపిక చేసినప్పుడు ఆయన తిరస్కరించినా లేదా ఆయన అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేయకపోయినా కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం టిఆర్ఎస్ పార్టీకి ఒక పిడుగుపాటుకైతే భవిష్యత్తులో గురి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడతాయి సార్ ఓకే రైట్ థ్యాంక్ యూ సంజీవ్ రావు